ఆదిశం బ్లాగ్స్ నేను మేరవేలు ఫ్రెండ్స్ నేను ఈ మధ్య వీడియోస్ స్టాప్ చేసి వీడియోస్ చేయక 3 మంత్స్ అలా అయిపోతుంది కదండి సో నేను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను నాకు ఇప్పుడు పాప కూడా పుట్టింది పాప పుట్టి కూడా 1 మంత్ అయిపోయిందండి సో ఇంకపై నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అంటే డైలీ కాకపోయినా వీక్లీ 1 or 2 నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి తర్వాత ఇంకా డైలీ చేయడానికి ట్రై చేస్తాను సో మన ఫస్ట్ వీడియో వచ్చేసి గంగమ్మ జాతర వీడియో అండి మా ఊరి గంగమ్మ జాతర వీడియో చాలా బాగా చేస్తారు 3 డేస్ చేస్తారు నేను అక్కడ పాంప్లెట్లో చూపించాను కదా ఫస్ట్లో ఆ విధంగా 3 డేస్ చేస్తారు ఫస్ట్ రోజు అయితే ఇలా బాణాలు పడతారండి బాణాలు అంటే నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను ఇంతకుముందు కాకపోతే అప్పుడు మేము ఒక్కరే తీసుకెళ్ళాం మా ఇంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఏంటంటే జాతర కాబట్టి ఊరందరూ కూడా తీసుకెళ్తారు ఊరందరే కాదండి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా తీసుకొస్తారు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా చుట్టుపక్కల ఊరందరికీ కూడా కలిసి ఒకే అమ్మవారి గుడి ఉంది అండి గంగమ్మ గ్రామదేవత గుడి ఉంది అని అందుకనేసి ఈరోజు అందరూ కూడా తీసుకొస్తారు ఈ విధంగా తీసుకొచ్చి పూజ చేయించుకుని వెళ్తారండి ఇవి మనము ఈ బాణాలు పట్టేటప్పుడు మెయిన్ మనకి అమ్మవారికి ఇష్టమైనది వచ్చేసి బెల్లం పొంగలి అదేవిధంగా అంటే రక్తం చిందించడం కోళ్ళు కానీ లేదంటే మేకలు లేదంటే గొర్రెలు కోస్తారు కదండి అలా మెయిన్ ఆ రెండు ఇష్టం కాబట్టి ఈరోజు మెయిన్ ఆ రెండు జరుగుతాయి అంటే గంపలో అమ్మవారికి ఇష్టమైన బెల్లం పొంగలి చేసుకుని అదేవిధంగా పూజకు కావాల్సినవన్నీ తీసుకొని తర్వాత నిమ్మకాయలు చీర జాకెట్టు అన్నీ కూడా తీసుకుని వెళ్తారండి ఇప్పుడు ఈ బాణాలు మోసేటప్పుడు వీళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఏం తినాలన్నమాట ఫాస్టింగ్ ఉండి అంటే ఒక పొద్దు ఉండి తీసుకెళ్తారు గుడి దగ్గర తీసుకుని వెళ్ళి ఇవంతా పూజ చేయించుకుని వచ్చేసిన తర్వాత తింటారు ఇప్పుడు వీటితో పాటుగా చూడండి ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చి పూజ చేయించుకుని గొర్రెపిల్లలు మేకలు అదేవిధంగా కోళ్ళు అంతా కూడా కోసేయడం అయితే జరిగింది చాలా బాగా చేస్తారండి 3 డేస్ చేస్తారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక ఊరు వాళ్ళే కాదు కదా చుట్టుపక్కల ఊర్లంతా వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది సో నమ్మిన దేవత అండి అందరికీ కూడా మొక్కిన అంటే ఏదైనా కోరినప్పుడు కోరికలు తీరుస్తుంది అందుకే అమ్మవారిని చాలా బాగా నమ్ముతారు సో చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ జాతర అయితే కాకపోతే నేను చూడలేకపోయాను నేను పాప ఉండడం వల్ల ఇది వచ్చేసి 2nd రోజు నైట్ తిరునాళ్ళంటే ఇలా ఉంటుందండి చాందినీ బండ్లు అంటే ట్రాక్టర్లో అమ్మవారిని నింపుకొని ఇలా విధంగా డెకరేషన్ చేసుకుని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు చుట్టుపక్కల ఊర్లంతా వాళ్ళు కూడా తీసుకొస్తారు దగ్గర 40 బండ్లు పైన వచ్చాయండి ఈ విధంగా చాందినీ బండ్లు కొంచెం మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా అన్ని బండ్లు కూడా ఇదే విధంగా మోడల్గా డెకరేషన్ చేసింటారండి టెంపుల్ దగ్గరికి నిదానంగా తీసుకెళ్తారు ఎందుకంటే ఫాస్ట్గా ఈ బండి వెళ్ళడానికి అవ్వదు కదా నిదానంగా తీసుకెళ్ళి అక్కడ గుడి చుట్టూ ప్రదర్శనాలు చేసి పూజ చేయించుకునే లోపు మార్నింగ్ అయిపోతుంది ఇక్కడైతే 12కేమో స్టార్ట్ చేశారు ఇది మా ఇంటి ముందరే వెళ్తూ ఉంటే వీడియో తీసాము అంటే మా ఊరికి ఆ పక్క బయట ఊర్ల వాళ్ళు తీసుకొస్తున్నారు చుట్టుపక్కల ఊరంతా ఊర్ల వాళ్ళందరూ కూడా ఇలా డెకరేషన్ చేసి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది మా ఊరు వాళ్ళే
नोट भी कम नहीं होना चाहिए, समझे? आप कौन बोले? माता जी। माता नहीं तेरा बाप बोल। సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇంకా పొగలు తినాలంటే ఏముండదు, మనకు కావాల్సినవి తీసుకుని, అంటే లేడీస్కి కావాల్సిన గాజులు అంతా ఉంటాయి కదా, అలా మనకి ఏ విషయం ఇస్తే అవి తీసుకుని బొమ్మలో లాంటివి అమ్మవారికి పూజ చేయించుకుని వెళ్ళడమే. సో ఇది అండి వీడియో మొత్తం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీలో కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.